హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టోఫల్కి సంబంధించి క్లాస్ త్రీకి డే త్రీ నుంచి డే టెన్ వరకు ఉన్న వీడియోస్ అనేటివి చూద్దాం ఒకసారి మీరు ఆల్రెడీ నేను వన్ డే వన్ డే టూకి వీడియోలు అనేవి చేయడం జరిగింది వాటిని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీటిని మీరు చూడండి తర్వాత ఇప్పుడు మనం డే త్రీకి కానీ చూసినట్లయితే డే త్రీలో మనకి ఏమేమి షెడ్యూల్లో ఇవ్వడం జరిగిందో మీకు ఆల్రెడీ తెలుసు ఒకసారి ఇక్కడ చూడండి ఇది డే త్రీ లిజనింగ్ ఇన్పుట్ దీనికి సంబంధించి ఇక్కడ వర్డ్స్ కొన్ని ఇచ్చారు వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి చేసిన తర్వాత వాటిని బాగా చెప్పించిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే తర్వాత మనం ఆడియోని ప్లే చేసుకునేటట్టుగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీకు ముందుగానే తెలుసు కనుక మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ముందుగా తెలుసు కనుక వీటిని మీరు చెప్ వాడుకుంటూ సరైన విధంగా రీతిలో వీటిని మీరు ప్రజెంట్ చేస్తారు ఇక్కడ ఒకసారి మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ తెలుసు కనుక ఒకసారి చూడండి లిజన్ టు ద ఆడియో లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మీరు ఆడియో బార్ని క్లిక్ చేస్తారు ఈ రకంగా మీరు ఆడియోని వినిపిస్తారు ప్లీజ్ Use యూస్ క్యాష్ విన్నారు కదా ఇక్కడ అది క్యాష్ అనే వర్డ్ అనేది మీరు క్యాచ్ చేయగలిగితే విద్యార్థులు ఈజీగా ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అని చెప్పగలుగుతారు అలాగే రెండో సెషన్లో చూసినట్లయితే అదే రెండవ యాక్టివిటీని చూసినట్లయితే ఇక్కడ మీరు ఒకసారి ఆడియో వినండి అలాగే పిక్చర్ చూస్తూ ఆడియో వినండి లిసన్ టు ది ఆడియో లుక్ అట్ ద పిక్చర్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్ గెట్ అ ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ఇట్ ఇస్ దేర్ ఓకే ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ఓకే చూసారు కదా ఈజీగా ఆన్సర్ ఆప్షన్ ఏ అని విద్యార్థులు చెప్పగలుగుతారు అలాగే ఇక్కడ మిగిలిన ఆడియోలు కూడా మీరు క్లిక్ చేస్తూ వీటిని ప్రాక్టీస్ చేయించండి అలాగే ఈ పీడిఎఫ్లు అనేవి మీకు ఆల్రెడీ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికే వచ్చి ఉన్నాయి కదా వాటిని డౌన్లోడ్ చేసుకుని ఐఫీలో ఐఎఫ్పిలో కానీ స్మార్ట్ టీవీలో కానీ ఒక ఫోల్డర్లో వీటిని భద్రపరుచుకుని బోధించడం చాలా ఉత్తమం చూసారా ఇక్కడ మూడోది ద లైన్ ఈజ్ షార్ట్ ప్లీజ్ స్టాండ్ ద లైన్ ఈజ్ షార్ట్ ప్లీజ్ స్టాండ్ అంటే ఇక్కడ ఏది కరెక్ట్గా ఉంటుందో చూస చూసి చెప్పగలిగితే విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకున్నట్లే ఇక్కడ లైనింగ్ షార్ట్ ప్లీజ్ స్టాండ్ అంటే చూసారు కదా ఇక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి మళ్ళీ ఏ అనేది ఉన్నారు మిగిలిన రెండు కూడా ఇర్రెలివెంట్గా ఉన్నాయి అలాగే ఇక్కడ యాక్టివిటీ ఫోర్ దెర్ ఈజ్ ఎ బాల్ టేక్ ఇట్ విత్ యూ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఎస్ అలాగే ఇక్కడ యాక్టివిటీ ఫైవ్ చూసినట్లయితే దెర్ ఈజ్ ఎ బ్యాట్ ప్లీజ్ గెట్ ఇట్ ఎగైన్ ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్ క్లాస్ త్రీ కనుక డిఫికల్టీ లెవెల్ అనేది చాలా తక్కువగా ఇస్తూ ఈ పీడిఎఫ్ని రూపొందించారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత డే ఫోర్ మనం ఒకసారి డే ఫోర్లో మనకేముంది షెడ్యూల్లో ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ అంటే స్పీకింగ్ సెక్షన్ అనేది ఉంది దాన్ని ఒకసారి చూద్దాం డే ఫోర్ సెషన్ చూసినట్లయితే ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ ఇక్కడ ఇది డే ఫోర్ను మనం నిర్వహించాలి ఇప్పుడు డే ఫోర్లో మనం సేమ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇది రీడింగ్ సెషన్ కాదు కనుక ఇది లిజనింగ్ సెషన్ దానివల్ల మనం ఏం చేయాలో ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఆల్రెడీ మీకు ఇవన్నీ బాగా తెలుసు ఇక్కడ మనం ఆడియో క్లిక్ చేసుకుంటాం ఒకసారి

ఎందుకు ఇష్టమో అన్నది విద్యార్థులు చెప్పాలి ఒకవేళ వాళ్ళు చెప్పలేకపోతే మనకు మోడల్ ఆన్సర్ అనేది కిందన ఉంటుంది దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయించవచ్చు చేయిస్తూ విద్యార్థుల చేత చెప్పించండి ఐ లైక్ వాలీబాల్ ఐ లైక్ ఇట్ బికాస్ ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్ ఐ లైక్ ఫుట్బాల్ ఐ లైక్ కికింగ్ బాల్ ఫ్ చూసారా హౌ నై సిటీస్ వీళ్ళు మూడు బాల్స్ కి కూడా పాజిబుల్ ఎక్స్ప్రెషన్స్ చెప్తున్నారు అంటే పాజిబుల్ ఒపీనియన్స్ చెప్తున్నారు విద్యార్థుల చేత ఇలా ఏ బాల్ ఇష్టమైతే దానికి ఇలాగా వెంటనే దానికి ఎందుకు నచ్చుతుందో అన్న ఒక ట్యాగ్ లైన్తో చక్కగా ఇచ్చారు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కానీ యాక్టివిటీ టూ గానీ చూసినట్లయితే ఈజీగా ఎలా ప్రాక్టీస్ చేయించాలో అర్థం చేసుకోగలుగుతారు ఒకసారి యాక్టివిటీ టూ చూడండి ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ కదా విచ్ ఇండోర్ యాక్టివిటీ డూ యూ లైక్ టెల్ మీ వై యూ లైక్ దిస్ యాక్టివిటీ ఒకసారి ఆడియో వినండి దీస్ ఆర్ అండ్ డ్రాయింగ్ విచ్ ఇండోర్ యాక్టివిటీ డూ యూ లైక్ టెల్ మీ వై యూ లైక్ దిస్ యాక్టివిటీ ఎస్ ఇప్పుడు వీళ్ళ యాక్టివిటీ ఎందుకు నచ్చుతుందో అన్నది వాళ్ళ చేత వర్డ్స్ చెప్పించాలి గెస్ చేయించాలి వర్డ్స్ నుంచి సెంటెన్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసేలాగా మనం రెడీ చేయాలి ఇక్కడ వీడియో గేమ్స్ అయితే ఎందుకు ఇట్స్ గివ్ ఫన్ లూడో ఎందుకు ఇట్స్ గివ్ టైం పాస్ ఇట్స్ గివ్ ఎంటర్టైన్మెంట్ ఇలాగా ఇలా ఈ రకంగా విద్యార్థులు చెప్పించండి ఒక్కసారి ఇక్కడ ఆడియోని కూడా మనం విన్నట్లయితే ఐ లైక్ వీడియో గేమ్స్ ఐ ఆల్వేస్ విన్ అందుకు తనకు నా ఇష్టం ఐ లైక్ లూడో ఐ ఆల్వేస్ గెట్ ఎ సిక్స్ ఐ లైక్ డ్రాయింగ్ ఐ యామ్ గుడ్ అట్ ఇట్ ఐ ఇట్స్ గివ్ ఫన్ టు మీ ఈ రకంగా విద్యార్థులు చెప్తారు ఒకసారి ఆన్సర్ కూడా వినండి ఐ లైక్ వీడియో గేమ్స్ ఐ ఆల్వేస్ विन ఐ లైక్ లూడో ఐ ఆల్వేస్ గెట్ ఎ సిక్స్ ఐ లైక్ డ్రాయింగ్ ఐ యామ్ గుడ్ అట్ ఇట్ ఈ రకమైన ఆన్సర్స్ విన్నారు కదా ఈ రకంగా మిగిలిన యాక్టివిటీస్ అంటే ఇక్కడ యాక్టివిటీ త్రీ అండ్ ఆల్సో యాక్టివిటీ ఫోర్ అలాగే యాక్టివిటీ ఫైవ్ అనేవి ఉన్నాయి వీటి ఆన్సర్స్ కూడా ఆడియో వినిపిస్తూ విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి ఆ రకంగా ఇక్కడ ఈ డే ఫోర్లో స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేస్తూ చక్కని మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం డే ఫైవ్ డే సిక్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం డే ఫైవ్కి వచ్చేసరికి బేసిక్ కాన్వర్జేషన్స్ ఇది లిజనింగ్ సెషన్ దీన్ని ఒకసారి చూద్దాం ఓకే డే ఫైవ్ మనకి వచ్చి లిజనింగ్ సెషన్ కాన్సెప్ట్ వచ్చి బేసిక్ కాన్వర్జేషన్స్ బేసిక్ కాన్వర్జేషన్స్ ఒక్కసారి డే ఫైవ్ మెటీరియల్ కూడా చూడండి ఇది క్లాస్ త్రీకి సంబంధించింది క్లాస్ త్రీ వాళ్ళకి ఒక టెన్ డేస్ వరకు మెటీరియల్ ఏ విధంగా ఉంది వాటిని ప్రాక్టీస్ చేయించండి ఏప్రిల్ నెలలో ఎగ్జామ్కి సిద్ధం చేయాలి ఓకే ఇక్కడ కొన్ని అంటే డిఫికల్ట్ వర్డ్స్ అనో లేకపోతే నేర్చుకోవాల్సిన వర్డ్స్ అనో ఫేవరెట్ అని నియర్ బై టుడే స్విమ్మింగ్ మార్కెట్ వీటి మీనింగు వీటి యూసేజ్ని కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు వీటిని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయించండి ఇలాగా ఈ డే మనకి ఈ రోజు ఒక ఉన్న ఈ ఫార్టీ మినిట్స్లో డే ఫైవ్ డే టూలో ఈ రకమైన క్లాస్ని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ పూర్తిగా దీన్ని బోధించినట్లయితే విద్యార్థులు మదర్ టంగ్ టు ఇంగ్లీష్ అనేది తెలుసుకుంటారు అలాగే టోఫెల్కి సంబంధించి ఫారెన్ లాంగ్వేజ్ అనేది ప్రాతిపదిక మీద ఇంగ్లీష్ని పలకడం చదవడం మాట్లాడడం నేర్చుకుంటారు ఒక్కసారి ఇక్కడ చూడండి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్ ఇక్కడ మాట్లాడే విధంగా విద్యార్థుల చేత మనం గురించాలి ఇక్కడ మళ్ళీ వేరే ఆడియోస్ కూడా ఉన్నాయి ఫస్ట్ అసలు క్వశ్చన్లో ఏ యాక్టివిటీ వన్ లో కాన్వర్జేషన్ ఆడియో వినండి టు ది ది ఆడియో అండ్ సెలెక్ట్ ఫేవరెట్ స్పాట్ విన్నారుగా ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ లో కూడా ఆడియోనే ఇవ్వడం జరిగింది ఎందుకంటే కాన్వర్జేషన్ కనుక త్రూ కాన్వర్జేషన్స్ వాళ్ళు ఆన్సర్ ఇవ్వగలిగేటట్టుగా వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్ లిజన్ టు ద ఆడియో అండ్ సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మీ ఫేవరెట్ గేమ్ ఎంచుకోవచ్చు వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్పాట్ ఐ డోంట్ లైక్ ఇట్ ఈ ఆన్సర్ అనేది కరెక్టా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్పాట్ ఫుట్బాల్ మై ఫేవరెట్ సౌండ్స్ గుడ్

ఆర్ యు ప్లేయింగ్ ఇక్కడ ఆర్ యు ప్లేయింగ్ అనే దాన్ని మనం విన్నట్లయితే ఆప్షన్ ఏ వినండి యు ప్లేయింగ్ ఎస్ ఇట్ ఈస్ బాయ్ యు ప్లేయింగ్ ఎస్ఐఎమ్ ఎస్ ఆన్సర్ అనేది సి కరెక్ట్ గా ఉంది ఒకసారి సారీ బి కరెక్ట్ గా ఉంది సీ కూడా వినండి నో దిస్ ఇస్ ఇరెలవెంట్ మన ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని ఇక్కడ తెలుస్తుంది ఈ రకంగా మీకు యాక్టివిటీ త్రీ కెన్ వి ప్లే టుడే దానికి సంబంధించి ఏ బీసీ ఆడియోలు వినంటారు ఆన్సర్ని ఎంచుకుంటారు విద్యార్థుల ఆన్సర్ని కూడా చాలా పదే పదేసార్లు వినిపించి సెలెక్ట్ చేయించండి ఈ రకంగా ఇందులో మీకు లిజనింగ్ సెక్షన్లో మనకి డే ఫైవ్లో ఎన్ని ఉన్నాయంటే యాక్టివిటీస్ ఫైవ్ ఉంటాయి ఈ రకంగా ఈ ఫైవ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత విద్యార్థులకు ఈ డే ఫైవ్ అనేది మన ఏదైతే పీడిఎఫ్ ఇచ్చామో దాన్ని కంప్లీట్ చేసేటట్టు అవుతుంది ఇప్పుడు మనం డే సిక్స్ గురించి చూసినట్లయితే డే సిక్స్లో ఏమున్నాయో నేర్చుకుందాం మేక్ రిక్వెస్ట్స్ ఉన్నాయి అది స్పీకింగ్ సెషన్ ఈ పార్ట్లో డే సిక్స్ చే నేర్చుకుని మనం క్లోజ్ చేద్దాం చెప్పుకునేటట్లుగా స్పీకింగ్ సెషన్ ఇది దీంట్లో మనం డే సిక్స్లో భాగంగా మేక్ మేకింగ్ రిక్వెస్ట్స్ రిక్వెస్ట్లు అనేవి ఎలా చేయాలో ఈ ఆడియోలో చూద్దాం ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు చదవండి పిల్లల చేతి కూడా చదివించండి వాళ్ళని వీటిని చె చెప్పేటట్టుగా ప్రోత్సహించండి ఒక్కసారి ఇక్కడ యాక్టివిటీ వన్ చూసినట్లయితే మేకింగ్ రిక్వెస్ట్స్ స్పీకింగ్ సెషన్ ఇక్కడ ఎలా ఉందంటే కెన్ యూ ప్లీజ్ ఆస్క్ ఫర్ హెల్ప్ వీ నీడ్ టు ఆస్క్ ద గాడ్ టు హెల్ప్ ఫైండ్ ద బాల్ ఇది ఇక్కడ ఈ ఒకసారి క్లిక్ చేస్తాం ఓకే ఇక్కడ రిక్వెస్ట్స్ కదా బాల్ పోయింది దాన్ని వెతకటంలో సాయం చేసే విధంగా మనం రిక్వెస్ట్ చేయాలి అది ఎలాగో ఒక్కసారి మీరు మోడల్ ఆన్సర్ చదివే ముందు ఈ ఆడియోని కూడా ప్లే చేసుకోండి కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ మై బాల్ యూ హెల్ప్ మీ బాల్ ఇక్కడ కెన్ యూ హెల్ప్ మీ టు ఫైండ్ మై బాల్ విల్ యూ హెల్ప్ మీ టు ఫైండ్ మై బాల్ కుడ్ యూ హెల్ప్ మీ ఈ రకంగా మూడు ఆన్సర్ ఉన్నాయి చూసారు కదా కెన్ యూ హెల్ప్ మీ ఫైండ్ ద బాల్ ప్లీజ్ విల్ యూ హెల్ప్ మీ ఫైండ్ ద బాల్ కుడ్ యూ హెల్ప్ మీ ఫైండ్ ద బాల్ ఈ రకమైన ఆన్సర్స్ అనేవి విద్యార్థుల చేత అంటే ఇది ఒక్కటే కాదు ఈ సిచ్యువేషన్ వాళ్ళు పెన్ కానీ పెన్సిల్ కానీ బుక్ కానీ దేనికైనా ఉపయోగించుకునే విధంగా మీరు వాళ్ళు ప్రాక్టీస్ చేయించుకోవాలి తర్వాత రెండో యాక్టివిటీని ఒకసారి చూడండి మిగిలిన మీకే అర్థమవుతాయి ఒక్కసారి ఓ ఐ కాంట్ ఫైండ్ ద బ్యాడ్మింటన్ ర్యాకెట్ తనకి బ్యాడ్మింటన్ ర్యాకెట్ అనేది కావాలి అది నిషా దగ్గర ఉందట నిషాని ఎలా అడగాలో మనల్ని అడగమంటున్నారు కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ బ్యాడ్మింటన్ ర్యాకెట్ ప్లీజ్ ఈ రకంగా మనం అడగచ్చు కదా ఒకసారి ఆన్సర్స్ కూడా మనం విందాం మే ఐ యూ నిషా కెన్ ఐ బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ ఓకే టేక్ త్రీ పాజిబుల్ రిక్వెస్ట్స్ అనేవి ఇచ్చారు ఆ రిక్వెస్ట్ని మీరు పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి ఇంకా అక్కడ వాళ్ళు విన్నదానితో పాటు ఇక్కడ చదివి చదువుతుంది చదువుతారు కూడా కనుక రెండు రకాలుగా వాళ్ళు ప్రాక్టీస్ అనేది జరుగుతుంది ఈ రకంగా ఇక్కడ మీకు ఇంకా ఐదు యాక్టివిటీస్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఇచ్చారు వీటన్నిటినీ కూడా విద్యార్థుల చేత వినిపించి ప్రాక్టీస్ చేయించండి అలాగే త ఈ తర్ నా తర్వాత వీడియోలో మీరు ఏం చేస్తారంటే డే సిక్స్ డే సెవెన్ డే ఎయిట్ డే నైన్ ఐ మీన్ డే సిక్స్ అయిపోయింది డే సెవెన్ డే ఎయిట్ డే నైన్ డే టెన్ వరకు మీకు ఏంటేంటి ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్